మార్చి 16న లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ వెంకటేష్. కరీంనగర్లోని కోర్టు ఆవరణలో న్యాయ సేవా భవన్లో మీడియాకు వివరాలు వెల్లడించారు ఆయన. ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని, రాజీ పడదగిన క్రిమినల్ కేసులు, సివిల్ దావాలు, కుటుంబ తగాదాలకు సంబంధించిన చెక్ బౌన్సు, మోటార్ వెహికల్స్ చట్టము, బ్యాంకు చిట్ ఫండ్ కేసులను ఇందులో పరిష్కరించనున్నట్లు తెలిపారు. 2365 పెండింగ్ కేసులను గుర్తించామని, కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లోక్ అదాలత్లో లాస్ట్ టైం 30 డిసెంబర్ రోజు జరిగిందండి. 30 డిసెంబర్ రోజు జరిగింది అది లాస్ట్ లోక్ అదాలత్. అప్పుడు 2371 ఐడెంటిఫై చేశాము. టోటల్ కేసెస్ సెటిల్ అయింది 2782. ఆ 2782లో క్రిమినల్ కేసులు 2700 సెటిల్ అయినాయి. ఆ 2700 538 ఐపీసీ కేసెస్, తర్వాత ఎక్సైజ్ కేసెస్ 139, ఎస్టీసీ 1999 అంటే 1999, అదేవిధంగా చెక్ బౌన్స్ కేసులు 24 అయినాయి. తర్వాత సివిల్ కేసెస్ సంబంధించి 82 ఎంవీఓపీస్, మోటార్ యాక్సిడెంట్ సంబంధించిన, అదేవిధంగా సివిల్ దావాలు 66 అంటే మనీ సూట్ సంబంధించిన, అదేవిధంగా 2 టైటిల్ సూట్స్, తర్వాత 1 అపీల్ సూట్, 1 పార్టీషన్ సూటు, తర్వాత 1 ఫ్యామిలీ కోర్టు, కన్జ్యూమర్ డిస్ప్యూట్ సంబంధించిన 6, తర్వాత ప్రీ లిటిగేషన్ కేసెస్ అవి 99,000 అయినాయండి పోయినసారి. పిఎల్సీ అంటే ట్రాఫిక్ చనాలను, తర్వాత ఎలక్ట్రిసిటీ సంబంధించినవి, తర్వాత బ్యాంక్ బిఎస్ఎన్ఎల్ సంబంధించినవి, ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఈసారి కూడా పోయినసారి ఏ విధంగా అయితే చేశామో ఈసారి అంతకంటే రెట్టింపుగా చేయాలని మేము ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాము. ఇవన్నీ కూడా కక్షిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని ఒక అవకాశంగా ఏంటంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, ఈ పెట్టి కేసెస్ కానీ ఈ టైంలో దాన్ని యూటిలైజ్ చేసుకోగలిగితే వాళ్ళకి కొంత వెసులుబాటు ఉండే అవకాశం.